భాగం మిస్ అవుతున్నామండి. ఈ వీడియో చివరి వరకు చూడండి, పెట్టుకోండి. సండే 6 o'clock అనమాట ఈవినింగ్ బయటకు వచ్చాము రైల్ మ్యూజియంకి. నేను కూడా చూడటం ఫస్ట్ టైం అనమాట. తన డ్రెస్ బాగుందంటే చెప్పండి కొంచెం ప్లీజ్. అప్పటి నుంచి నా డ్రెస్ బాగుంది, నా డ్రెస్ బాగుంది అంటూనే ఉంది. సో మీతో పాటు మేము కూడా చూడటం ఫస్ట్ టైం అనమాట. నేను వచ్చి 6 months అయింది కానీ రైల్ మ్యూజియం అన్నది అయితే చూడలేదు. చూద్దాం, మొత్తం చూపించేస్తాం చూడండి. చాలా బాగుంది కదా, నీకు ఇప్పుడు ఫస్ట్ టైం బయట కదా వచ్చాను. చాలా డేస్ బయటకు వస్తే చాలా పీస్ఫుల్ ఉంటుంది, ప్రశాంతంగా ఉంటుంది అనుకుంటుంది. జైలు నుంచి బయట వచ్చినట్టు అంత హ్యాపీగా ఉంది. చిత్తం అదిగండి, ట్రైన్. నేనైతే మనిషి అనుకున్నాను, నిజంగా నేను మనిషి అనుకున్నానే. చూపిద్దాం, మనిషి అయితే కాదు, నేను మనిషి అనుకున్నా. చూడండి ట్రైన్ ఎక్కేసాడే కలిసారు, మన ఛానల్ ని కూడా చూస్తారంట మన తెలుగు వాళ్ళే. వాళ్ళు కూడా ట్రైన్ అయితే కదిలింది చూడండి. సో మేము ఎక్కిన ట్రైన్ అయితే ఇదే. ఇదిగోండి, సో ఇదే అనమాట ఎక్కాము. నెక్స్ట్ ఎక్కడికనేది నాకైతే తెలీదు. వాళ్ళు వెళ్ళిపోతే మనకు మంచిగా అనిపిస్తుంది. మాత్రం బాగుంది కదా, మనిషి అనుకున్నాం మనము. ఏంటి కదా అది మనిషి, ఇది బ్యాగ్ బ్యాగ్.
డోంట్ టచ్ ద ఎగ్జిబిట్స్ మళ్ళీ తండ్రి అడిగేస్తుంది అది ఎవరి డ్రెస్ కళ్యాణి ఎక్కడికి వస్తే ఈ ఫోటోలు అయితే వదలనమండి ఫస్ట్ ఉంటాము అమ్మ నెక్స్ట్ నాకు తీయాలి అర్థమైందా ఇగో మీ ఫొటోస్ అయితే ఇలానే స్టిల్స్ ఇస్తాము చూడండి మా ఫోటోగ్రాఫర్ మా మరిది చాలా బాగా తీస్తారు చూడండి దగ్గర నుంచి చూపిస్తుంది ఎలా తీస్తున్నారు వచ్చిందా సూపర్ బాగా తీస్తావు ఏదైనా టాలెంట్ నీలోనుంది సౌండ్ ఇచ్చేసింది ట్రైన్ కళ్యాణ్ నాకు తీరేదు ఇప్పుడు మా అక్క అన్నమాట లేదు లేదు అలాగే బాగుంటుంది చూడు నువ్వు సో మా చాలా బాగుంది చూడండి ఎక్సలెంట్ ఉంది అయిపోయింది ఇంకేం కదా ఒక ట్రైనే కదా ఒక ట్రైనే అనమాట మ్యూజియంలో ట్రైన్ ఎక్కినాము ఎక్కడికి వెళ్తాం అనుకున్నా మళ్ళీ ఇక్కడే ఉన్నాము రిటర్న్ అయిపోతున్నాం ఇంటికి ఆ ట్రైన్ మీద మా మరిది రాలేదండి అతనికి హెల్త్ బాగాలేదు అందుకని చెప్పేసి రాలేదు రెస్ట్ తీసుకుంటున్నారు ఇంటి కాడ వీడియో హెల్త్ బాగుంటే అప్పుడు మళ్ళీ తీసుకొని వస్తాం తనని కూడా మళ్ళీ కంపల్సరీ మీరు అడుగుతారు ఏరి అన్నయ్య అని మళ్ళీ చూపించలే అన్నయ్య ఏరి బాగా వేరే అని అంటారు ఎక్కడికి అది టండలు దూరుతుంది సాపు లోపల కూడా వచ్చాము ఎలా ఉందో చూద్దాం ఒకసారి ట్రైన్ పదండి డబ్బా ఒకసారి నేను చూస్తాను నేను పోవాలా అది ఏం ట్రైన్ లాగే ఉంది దీక్ష చిన్న వాష్రూమ్ తర్వాత ఏదో అమ్మ బాబే వచ్చేయండి పూర్తిగా అయితే ఎక్కడికి వచ్చేసామా ఫైనల్గా చూసేదమ్మా వెళ్ళిపోతుందా ట్రైన్ వెళ్ళిపోతుందంట సో బాగుందండి మొత్తానికి అమ్మ బాబాయ్ వీడియో వదిలిపోద్దేమో ఇక్కడ ఇంకొక ట్రైన్ ఉంది రండి చూద్దాం ఇక్కడ రాజామమ్మ అవి వెళ్తుందా కళ్యాణి నార్మల్ బాయ్ బాయ్ రియల్ ట్రైన్ లాగా అనిపిస్తుంది బాగుంది ఇక్కడ అయితే ప్రాబ్లం లేదండి నార్మల్గానే ఉంది అంతా కూడా ట్రైన్ బాయ్ కళ్యాణి బాయ్ బాయ్ మళ్ళీ కలుసుకుందాం సరే నేను కూడా వచ్చేస్తున్నా బాయ్ బాయ్ అమ్మా కళ్యాణి బాయ్ 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 చెప్పు వీటికి బాయ్ లియాన్స్ బాయ్ నానా బాయ్ లియాన్స్ ఎక్కడికి వెళ్తున్నావు బాగుంది కదా అయ్యే నమ్మేసారేమో నిజంగా మనం అలా పెట్టగన కదా ఏం లేదండి జస్ట్ నార్మల్గా అలా పెట్టామంటే తమ్నేలు అంతే జస్ట్ ఫిట్టింగ్ అండి ఏం లేదు రైల్వే మ్యూజియంకి వచ్చాము జస్ట్ కామెడీ కోసం అలా పెట్టామన్నమాట ఓకే బాయ్ వెళ్ళండి పోతున్నాం మేము హాయ్ ఫ్రెండ్స్ ఇంకో ఊరు వెళ్తున్నాం ఇంకో ట్రైన్ ఎక్కుతాము రండి చూసే చూపించేస్తాం విక్కీ ఎక్కడికి వెళ్తావు చెప్పు దీక్ష ఏ నిజంగా ట్రైన్ రైల్వే స్టేషన్లోనే ఉంది బాయ్ కళ్యాణి మిస్ యూ బాయ్ మిస్ యూ బాయ్ బాయ్ మిస్ యూ
చాలా బాగా మిస్ అవుతున్నామండి. ఈ వీడియో చివరి వరకు చూడండి, పెట్టుకోండి అన్న పక్క. జాగ్రత్త, రేపటి నుంచి మా ఇంట్లో వంట ఎవరు చేస్తారో ఏంటో. ఏది మళ్ళారు పని చేశాడండి ఎక్కడో కానీ. లియాన్ష్ లియాన్ష్ నడిపించు నడిపించు నడవ నడిచిండు కదా బాగా నడిచిండు కింద నడిపించు. దారా 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 దా ఇద్దరు నడండి అట్లా పట్టుకొని. అన్షు అన్షు పాప అన్షు కన్నా ఇచ్చుడు దా దా ఊరెక్కేసి అయిపోయింది. కలిసిపోయామండి, అలా కూర్చున్నాం ట్రైన్ ఎక్కి శ్రీకాకుళం ఎక్కి మైసూర్ నుంచి శ్రీకాకుళం ట్రైన్ ఎక్కి శ్రీకాకుళం దిగి మళ్ళీ వెంటనే మైసూరు వచ్చేసామండి. సారీ అండి, సారీ ఏమనుకోండి, ఊరికే వీళ్ళకి ప్రాంక్ చేయండి వాళ్ళకి ప్రాంక్ చేయండి అంటున్నారు కాబట్టి ఒకసారి మన ఫ్రెండ్స్కే ప్రాంక్ చేద్దామని చెప్పేసి అలా చేస్తామన్నమాట. ఏమనుకోకండి సరేనా. ఈ ప్రాంక్ అనేది మీకు ఎలా అనిపించింది కామెంట్ సెక్షన్లో తప్పకుండా చెప్పండి ఫ్రెండ్స్. నచ్చుతుంది, కోపం వస్తుందేమో చీ అని అనుకుంటారేమో కానీ కొంచెం బాగానే ఉంటుంది కదా. అందుకే ఇలా డిఫరెంట్గా ట్రై చేసి అసలు అనుకోలేదండి మేము ఇక్కడికి వచ్చి ఇలా చేస్తామని. సడన్గా కదా ఇక్కడ చూసేసరికి ఇలా ఉందన్నమాట చూడండి. ఏం లేదు, అంత ట్రైన్స్ అనేవి ఉన్నాయి. రైల్వే మ్యూజియం కాబట్టి ట్రైన్లే ఉంటాయి. ఎస్, వీక్ష వచ్చేసింది ఇంకా ఫ్రెండ్స్ బట్టలు ఉన్నాయి, బట్టలు ఉన్నాయి దానికి ఎంత నవ్వినారండి అసలు మీరు కామెంట్ లో బట్టలు ఉన్నాయి బాయ్ ఫ్రెండ్స్ అని కూడా పెట్టినారు. బట్టలు ఏం లేదు చెప్పవా, బట్టలు ఏం లేవండి. మేము వచ్చేసినాం కదా, వచ్చేస్తుంటే పని చాలా ఉంది అని చెప్పేసి అన్నాం కదా. అవి ఎదురుగా మా బట్టలే కనిపిస్తున్నాయి అందుకని మేము ఆర్ఎస్ వెళ్ళామండి. అవి తీయలేదు, అవి తీయలేదు అనమాట. బాయ్ ఫ్రెండ్స్ బట్టలు ఉన్నాయి అని అంటుంది. అది పని ఉంది, బట్టలు ఉన్నాయి తీయలే అన్నది సడన్ గా అన్నది అనమాట. విక్కీ చూడండి ఒకసారి, మా మొత్తం చూపిస్తాము ఇక్కడ. చాలా ట్రైన్స్ ఇంజిన్స్ అని ఉన్నాయి. ఇంకా రియల్ స్టేషన్ అయితే బ్యాక్ ఉంది, అక్కడ చూస్తున్నారు కదా అక్కడ బ్యాక్ ఉంది. ఇది ఒక చిన్నది అన్నమాట కళ్యాణ్. ఇదేంటే లిఫ్ట్ ఇదేంటోనండి, మా మరిదుంటే తెలుస్తుంది కానీ పిల్లల్ని తీసుకుని వెళ్ళారు ఏదో చూపించడానికని. పైకా మొత్తమా? ఓకే ఓకే. ఇంక ఇంతే, చాలా ట్రైన్లు ఉన్నాయి. ఇందులో మనం అయితే ఎక్కింది వెళ్ళిపోయింది. అది లాస్ట్ టైం వచ్చేసి ఎంత కదా 5:30 లాస్ట్ మేము ఎక్కాం కదా ఇంతకుముందు. మాకు 5 మినిట్స్ లేట్ అయ్యి ఉంటే కనుక మేము కూడా చూడకపోయేవా. చూసారు కదా ట్రై మ్యూజియం అనేది ఎలా ఉంది అనేది. బాగుంది కదా, కొంచెం పట్టాలను కూడా చూపిద్దామే చూడండి. ట్రాక్స్ అందరికి అంటే చూపిస్తున్నాము. ఇది ఒక ఇంజిన్ అన్షు ఇచ్చున్నానా. బాయ్ బాయ్ అన్షు. చూడు భయం లేకుండా ఎలా కూర్చున్నాడు అన్షు కన్నా కూర్చోడానికి భయం ఎందుకు అమ్మో. అన్షు బాయ్. నిజమే అనుకున్నాం, ఇది నిజం కాదు. రైల్ కోచ్ కేఫ్ మ్యూజిక్ లో వావ్ బాగుందబ్బా.
ఇక్కడ చూడండి బాగుంది ప్లేస్ వాటర్ నానా బాగుంది కదా చాలా బాగుంది మొత్తానికైతే అయిపోయింది వెళ్ళిపోతున్నాం ఇప్పుడు నేను బయటకు వచ్చేసాము ఇక్కి కింద చూడు కళ్యాణి అయిపోయింది వెళ్ళిపోతున్నాము అయిపోయిందండి వచ్చేసాము బయటకైతే సో చాలా ఎంజాయ్ చేశారు నేను అనుకుంటున్నాము చూడకూడదు ఎట్లా దెబ్బలాడుకుంటున్నారు చూసిందా బాయ్ చూపించండి బాయ్ ఫ్రెండ్స్.